అధ్యక్ష, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, ధర్మసాగర్ మండలం, ఎల్కుర్తి గ్రామంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ పరంగా అనుమతినివ్వడం జరిగింది. అధ్యక్ష, 2016లో నేనప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు మనోహర్ పారికర్ అని డిఫెన్స్ మినిస్టర్ గారు ఉండేది అధ్యక్ష, చనిపోయారు పాపం ఆయన. వారి దగ్గరికి స్వయంగా వెళ్ళి తెలంగాణకు సైన్స్ స్కూల్ కావాలని అడిగి తీసుకుని రావడం జరిగింది. నా కాన్ఫిడెన్స్లో పెట్టాలని అప్పుడు పెట్టాము అధ్యక్ష. 2017లో అగ్రిమెంట్ కూడా జరిగింది డిఫెన్స్ మినిస్ట్రీతోని. అయితే 49 ఎకరాల 32 గుంటలకు ల్యాండ్ అలినేషన్ కూడా ప్రపోజల్స్ పంపించాం, అవి సీసీఏలే దగ్గర ఉన్నాయి అధ్యక్ష. నేను ఈ మధ్య ఒక వార్త చూశాను అధ్యక్ష, స్టేషన్ గన్పూర్కు మంజూరైన సైనిక్ స్కూల్ను తరలించి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలిసింది. నేను ప్రభుత్వానికి చేసే సూచన ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం మొన్న ఈ మధ్యనే దేశవ్యాప్తంగా కొత్తగా 100 సైన్స్ స్కూల్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది. మనం గట్టిగా అడిగితే, కొట్లాడితే మనకు కనీసం 3 నుంచి 4 సైన్స్ స్కూల్స్ కొత్తగా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి మంజూరైన సైన్స్ స్కూల్ను యాజ్ టీజ్గా అక్కడే నిర్మాణం చేయాలని, కొత్తగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చి మన రాష్ట్రానికి అదనంగా సైన్స్ స్కూల్స్ తెచ్చుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తున్నా. ఎట్టి పరిస్థితిలో కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఎల్కుర్తి గ్రామంలో ఏర్పాటు చేయదలుచుకున్న సైన్స్ స్కూల్ను మాత్రము మార్చవద్దని, తరలించవద్దని, నిర్మాణాలను వెంటనే చేపట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. ఇంకొక చిన్న ఇష్యూ అధ్యక్ష, మీరు చెప్పిన 3 నిమిషాలలోపే ముగిస్తాను నేను. అధ్యక్ష, ఇంకొక చిన్న విషయము, ఇది మా వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు గారికి కూడా ఇది ఒక పెద్ద సమస్య అయింది. వారు కూడా ఎన్నికలలో అనేక ఇబ్బందులు పడ్డారు. మడికొండ రాంపూర్ మధ్యన, మడికొండ రాంపూర్ ధర్మసాగర్ 3 గ్రామాల మధ్యన ఒక డంపింగ్ యార్డ్ ఉన్నది అధ్యక్ష. దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో ఆ డంపింగ్ యార్డ్ ఉన్నది. దాని షిఫ్టింగ్ కూడా మడిపల్లి జయగిరి మధ్యన 150 ఎకరాల జాగా ఉంది, అక్కడికి ఆ డంపింగ్ యార్డ్ని షిఫ్ట్ చేయాలని చెప్పాము. ఈ డంపింగ్ యార్డ్ ద్వారా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి, త్రాగునీటికి సాగునీటికి కూడా ప్రాబ్లం అవుతున్నది. కాబట్టి తక్షణమే డంపింగ్ యార్డ్ అక్కడి నుంచి మార్చే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. చివరిగా అధ్యక్ష, ఇది తెలంగాణ శాసనసభ్యులందరికీ సంబంధించిన విషయం అధ్యక్ష, మనం అందరం కూడా దీనిపైన ఆలోచించాలని నేను చెప్పి కోరుతున్నా. మొన్న బడ్జెట్పై చర్చలో కూడా నేను మాట్లాడడం జరిగింది. ప్రధానంగా కాకతీయ రాజులు చాలా గొప్ప రాజులు అధ్యక్ష, మనకు ఎంతో వారసత్వ సంపదనిచ్చారు, కళా సంపదనిచ్చారు. ఆ కాకతీయుల పేరుని ఇప్పటికి కూడా చెప్పుకొని మనం అందరం కూడా బ్రతుకుతున్నాం. బ్రహ్మాండమైన నీటిపారుదల వ్యవస్థలను వాళ్ళు ఏర్పాటు చేశారు. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వానికి, మా శ్రీధర్ బాబు గారు, ఎల్ఏ మినిస్టర్ గారు ఉన్నారు, మిగతా మంత్రులు అందరూ కూడా ఉన్నారు, నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎట్టి పరిస్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం నుండి కాకతీయుల కళా తోరణాన్ని, చార్మినార్ను తొలగించవద్దని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. గౌరవ సభ్యులు బిద్దలు కడియం శ్రీహర్ గారు చెప్పినట్టు సైనిక్ స్కూల్ విషయంలో 2017లో శాంక్షన్ అయినట్టు వారు తెలిపారు అధ్యక్ష. దాన్ని షిఫ్ట్ చేస్తున్నారని చెప్పి వారు చెప్పారు. కొత్త సైన్స్ స్కూల్ వచ్చినప్పుడు కొత్త ఏరియాలో శాంక్షన్ చేపిస్తాం. నాకు గౌరవ సభ్యులు, ఎందుకంటే 2017లో శాంక్షన్ అయినప్పుడు మొన్నటి వరకు 9 మంది పార్లమెంట్ సభ్యులు, లోక్సభ సభ్యులు, 6 రాజ్యసభ సభ్యులు ఉండే, అప్పుడు మీరు ఫాలోఅప్ చేసి అంతకుంతో ఫ్రెండ్షిప్ ఉండే మీకు బీజేపీ గవర్నమెంట్తోని, అప్పుడు పూర్తి చేసుకుంటే మంచిగుంటుండే. అయినా సరే దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకొస్తాం. దాంతోపాటు వారు చెప్పిన కాకతీయ కళాతోరణం కానీ, చార్మినార్ కానీ రాష్ట్ర ప్రభుత్వం, క్యాబినెట్ ఒక నిపుణుల కమిటీ ద్వారా దాన్ని ఏ విధంగా ఉండాలని ఆలోచిస్తున్నాం. దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం.